హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోషిని కిచెన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి సో ఫస్ట్ ఎప్పోసరికి ఫ్రెండ్స్ మనం డబ్బా నిండా మనం టీ పొడి అనేది వేసుకుంటామండి టీ పొడి అనే కాదు ఏ వస్తువు వేసినా కూడా స్పూన్ పెట్టడానికి వీల్ అవ్వదు సో ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్ స్పూన్ అనేది కొంచెం రివర్స్లో పెట్టుకొని సో మూత పెట్టేశారంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి సో చక్కగా మనకి మూత కూడా చక్కగా పడుతుంది అలాగే మనం టీ పొడి తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది సో ఈ టిప్ మీకు నచ్చిందా నేనైతే ఫుల్గా డబ్బాలో టీ పొడి వేస్తాను అనుకోండి మళ్ళీ కొంచెం మిగిలిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం ఫుల్గా వేసేస్తాను స్పూన్ పడకపోతే ఇలా రివర్స్లో పెట్టుకుంటానండి ఇదే కాదు ఏ వస్తువు నేను ఈ విధంగానే స్పూన్ అనేది రివర్స్లో పెట్టుకుంటాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి అలాగే వెల్లుల్లిపాయలు మనకి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ పాటించండి సో ఎల్లులపాయలు మనకి పైన ముచికిలాగా చూడండి అది మనకి లైట్గా కాల్చుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కాదు లైట్గా ఈ విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఎల్లుల్లిపాయలు త్వరగా పాడవో అలాగే పాయ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది సో ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్ ఇది కూడా మనందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇలా అన్ని ఎల్లుల్పాయలు ఇలా లైట్గా కాల్చుకొని డబ్బాలో స్టోర్ చేసుకోండి మూత అయితే పెట్టకండి గాలి తగలాలి వెల్లుల్లిపాయకి ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఒక సబ్స్క్రైబర్స్ అడిగారండి నోరు ఎంత బ్రష్ చేసినా వాసన వస్తుంది మేడం ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారండి సో బ్రష్ చేసిన తర్వాత అయినా కొంచెం చాలా మందికి స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటి వారి కోసం ఇవి తమలపాకులు అంటారండి ఇవి ఈ తమలపాకులు మనము నవలడం వల్ల నోటి దుర్వాసన అనేది చాలా మాటికి తగ్గుతుంది ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్ అలాగే తమలపాకులు తినడం వల్ల కూడా చాలా మంచిది మంచి ఉపయోగాలు ఉంటాయి ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ అనేది కామన్గానే మన అందరి ఇంట్లో ఉంటుందండి సో రైస్ కుక్కర్ మనము డైరెక్ట్గా పెట్టేసుకొని వండేసుకుంటాము అలా కాకుండా రైస్ కుక్కర్ కింద మనం ఇలాంటిది ప్లేట్ పెట్టుకోవడం వల్ల మనం రైస్ ఉడికేటప్పుడు పొంగుతుంది కదండి డెఫినెట్గా పొంగుతుంది సో పొంగిన అది ఏమైనా గెంజి ఏమైనా ఉంటే మనకి ప్లేట్లో పడిపోతుందండి సో మనకి పాడవకుండా ఉంటుంది రైస్ కుక్కర్ నేనైతే నిత్యం ఈ ప్లేట్ అయితే పెడతానండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని ప్లేట్ అనేది పెడుతూ ఉంటాను దానివల్ల రైస్ కుక్కర్ పాడవదు అలాగే కింద వేసిన పేపర్ కూడా పాడవదు ఫ్రెండ్స్ బంగాళదుంపలు అంటే మనకు చాలా ఇష్టం అండి బంగాళదుంపలతో ఏం చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కువగా బంగాళదుంపు వేపుడు చేసుకుంటారు బంగాళదుంపలు ఫ్రై చేసినప్పుడు మనకి కడాయికి అంటికి ఉంటుంది కదండి అంటికి పోకుండా ఉండాలంటే ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి ఉప్పు వేయడం వల్ల బంగాళదుంప చప్ప పడకుండా క్రిస్పీగా వస్తుంది అలాగే పసుపు వేయడం వల్ల మనకి కడాయికి అంటుకోకుండా చక్కగా బంగాళదుంపలు అనేవి ఫ్రై చేసుకోవచ్చండి సో ఈ టిప్ పాటించండి మన అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ అనేది మనం రోజు క్లీన్ చేసుకుంటాను ఉంటాము సో ఇంకా టిఫిన్ వేసిన తర్వాత గ్యాస్ నిండా మొత్తం కూడా జిడ్ అయిపోతూ ఉంటుందండి సో నేను మార్నింగే క్లీన్ చేసేసుకున్నాను చాలామంది మీరు గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేస్తారో చూపించండి అని చెప్పేసి అడిగారు సో ముందైతే మన నేను పొద్దున్న దోశలు వేసానండి అది పిండి పడుతుంది కదా సో అదంతా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను సో క్లీన్ చేసే ముందు మనం ఇలాంటి ప్లేట్లో శుభ్రంగా తీసేసుకొని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి సో దానివల్ల మనం కింద కట్టా ఏమీ పడకుండా చాలా నీట్గా ఉంటుంది మాట సో చాలామంది స్టవ్ అనేది తుడుచుకుంటూ కింద పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనం గిన్నెలో ప్లేట్లో వేసేసుకొని క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ లైజాల్ ఉంటుంది కదండి ఈ లైజాల్ వేసుకొని క్లీన్ చేస్తున్నాను నీళ్ళు వేయకండి ఒక కప్పు లైజాల్ వేసుకొని క్లీన్ చేసేసుకున్నారు మొత్తం స్టవ్ మొత్తం కూడా చక్కగా నీట్గా కొత్తదానిలాగా క్లీన్ అయిపోతుంది సో నేనైతే రోజు కూడా ఈ విధంగానే లైజల్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటానండి సో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చాలా షైనింగ్గా కూడా ఉంటుందండి అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఏమీ రాదు ఒకవేళ మనం అంటే దోశలు వేసినప్పుడు ఎగ్ దోశ కానీ ఇలాంటి ఏదైనా నాన్ వెజ్ వండుకునేటప్పుడు ఇలాంటివి లైజల్ వేసుకొని గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎటువంటి స్మెల్ రాదు చక్కగా గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది సో మీకు ఈ టిప్ నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చాలా మంది గ్యాస్ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీనింగ్ చూపించండి అని అడిగారండి సో నేను తప్పకుండా మీకు గ్యాస్ స్టవ్ దగ్గర క్లీనింగ్ మొత్తం కూడా నేను చూపిస్తానండి గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది అలాగే గ్యాస్ బల్ల కూడా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది నేను ముందు ముందు వీడియోస్లో పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా నీట్గా చేసుకున్నాను కదండి సో ఇంకా నీ మీ ఇష్టం అంటే నీళ్ళు వేసుకుని క్లీన్ చేసుకుంటారంటే క్లీన్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు నేనైతే లైజల్ వేసేసుకుని క్లీన్ చేసేసుకున్నాను సో చూడండి ఎటువంటి జిడ్డు లేకుండా చాలా నీట్గా వచ్చేసింది కదా సో మరి టిప్ నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి చూడండి మా స్టవ్ ఎలా మెరిసిపోతుందో కొత్త దానిలాగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని జ్యువెలరీ సంబంధించినవి మీకు చూపిస్తానండి టిప్స్ అనేవి ఇవి నేను పినేస్లు తీసుకున్నానండి డిమాట్లో తీసుకున్నాను సో ఇంకెలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఈ పిన్సులు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయని నేను తీసుకున్నాను ఇరవై తొమ్మిది రూపాయలు పడిందండి అలాగే ఈ డబ్బా ఏంటనుకుంటున్నారా ఈ డబ్బా నాకు చాలా ఇష్టమైన డబ్బా అని చెప్పచ్చు ఏమైనా మా ఇంటికి కొరియర్స్ వస్తే డబ్బాలు ఏం పాడేయనండి ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాను నేను సో ఏంటంటే రోజువారీ వాడుకున్న గాజులు చౌలీలు ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో వేసుకున్నాను అనమాట సో ఈ డబ్బా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంకా పాడేయాలనిపించలేదు చాలా మటుకు పాడేను ఏమైనా డబ్బాలు ఇలాంటివి స్ట్రాంగ్ ఏమైనా ఉంటే ఏమైనా ఉపయోగించుకుంటాను సో అవన్నీ కూడా మీకు చెప్తానులేండి ముందు ముందు టిప్స్లో వస్తాయి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను గాజులు వేస్తాను కదండి ఎలా పడతలా ఉన్నాయి అవి ఏంటంటే నేను ఇవి పెద్ద పిన్సులు ఉంటాయి కదండి ఈ పెద్ద పిన్సులతో మనం గాజులు అనేవి ఈజీగా సెట్ చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను చూపిస్తానండి ఇవి ఏంటంటే నేను రోజువారీ వాడిన గాజులు అన్నమాట డబ్బాలో వేసేస్తాను అంటే ఒక్కోసారి మార్చుకుంటూ ఉంటాను బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సింపుల్గా నేను ఇలాంటివి గాజుల్లో వాడుతూ ఉంటాను సో ఏదైనా ఇంకా మంచి గాజులు అయితే శారీ మీదకి ఏమైనా గాజులు అయితే ఇంకా అవి బీర్వాలో ఉంటాయి కాబట్టి ఇంకా దాని పని అయితే ఏం లేదు అవి బాగానే ఉంటాయి సో ఆర్డినరీ గాజులు అయితే నేను ఈ విధంగా పిన్సులతో పెట్టేసుకున్నానంటే టక్ మనీ మన గాజులు కావాలంటే ఏరుకోకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్సులు పెట్టేసాను అనమాట సో మీకు ఈ టిప్ నచ్చిందా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఏ గాజులు కావాలంటే ఆ గాజులు టక్ మనీ మనం పిన్స్తో తీసేసుకున్నామంటే అయిపోతుంది సో ఇవి ఉన్నాయి కదండీ ఇలాగ నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేప్పుడు ఈ విధంగా వేసుకుంటాను అనమాట సో ఎర్ర గాజులు అలాగే ఇవి పెద్ద గాజులు ఉన్నాయి కదండి ఇలా సైడ్కి వేసేసుకుంటా ఉంటాను సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టక్ మనీ తీసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సో ఏంటంటే ఈ విధంగా పిన్సిల్తో సెట్ చేస్తున్నానండి మీకు ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా తప్పకుండా ఈ టిప్ పాటించండి చూసారా ఎంత బాగున్నాయో లాగా బాగున్నాయి కదా అలాగే ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా మీ దగ్గర దగ్గర ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులు మీరు ఈ విధంగా పిన్సులు పెట్టేసుకున్నారనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెటిల్లాగా తీసేసుకోవచ్చు అలాగే ఇది మొన్న నేను ఫోన్ పౌచ్ కొనుక్కున్నానండి ఈ పౌచ్ కొనేటప్పుడు నాకు ఇలాంటిది స్పాంజ్ లాగా వచ్చింది సో బాగుంది ఎందుకు పాడాడు అని చెప్పేసి నా దగ్గర చౌళీలు ఉన్నాయి రోజువారీ చౌలిలు మాట ఎప్పటికప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాను రోజువారీ చౌళీలు సో ఇది ఎందుకు పాడేయాలి అని చెప్పేసి నేను ఈ విధంగా చౌళీలు పెట్టుకుంటున్నాను అంటే డబ్బాలు వేసేస్తున్నాను కదా అదేమైనా షైనింగ్ ఏమైనా పోతాయేమో అని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను సో చూడ్డానికి కూడా బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే టక్ మనైనా తీసుకోవచ్చు అని ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి సో పౌచ్ కొన్నప్పుడు వచ్చింది ఇది ఏదో స్పాంజ్ అంటే బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది సో బాగుందా ఫ్రెండ్స్ ఈ టిప్ బాగుందా మీకు సో ఈ టిప్ నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ టిప్స్ అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరి అన్ని టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్